హలో 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 సార్ హలో ఎవరమ్మా? సార్ మాది మెదక్ డిస్ట్రిక్ట్ సార్ అంతాసు ఫౌండర్ని మాట్లాడుతుంది అమ్మా చెప్పండి. సార్ మా అమ్మగారిది ఐడి ఓపెన్ అవ్వట్లేదు సార్ చాలా చాలా రోజుల నుంచి ఏమైందమ్మా ప్రాబ్లం ఏంటి? అది అసలు ఎందుకో సార్ తెలియట్లేదు చాలా డేస్ నుంచి ఓపెన్ అవ్వట్లేదు ఓఎస్ ఓపెన్ అవ్వట్లేదు సార్ మరి ఎవరన్నా అడిగారమ్మా? ఐ మీన్ లోకల్లో ఉండే వాళ్ళని ఎవరన్నా అడిగారా? మీ అప్లైనర్ అడిగారా ఫస్ట్? అప్లైనర్ మెయిన్ అమ్మా మనకి. మా అప్లైనర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని మాకున్నది ఒక్కగానొక్క ఐడి సార్ మాకు అదొక్కటే ఆధారం మా అమ్మగారు చాలా డేస్ నుంచి బాగా టెన్షన్ పడుతున్నారు మనకున్న ఒక్క ఐడి ఏమైపోయిద్దు అని చాలా మంది లీడర్స్ని కూడా అడిగాం సార్ వాళ్ళు కూడా అసలు ఇట్లాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు మేమేం చేస్తామమ్మా మీరు కంపెనీకి మెయిల్స్ పెట్టుకోవాలి అని అంటే మాకు అది పెట్టడం కూడా రాదు సార్ అది మెయిల్ పెట్టడం కూడా రాదు మాకు అసలు చెప్పే వాళ్ళే లేరు సార్ అసలు ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా నాకు పంపించండి అమ్మా. నేను ప్రయత్నం చేస్తాను, నా చేతిలో ఉన్నంత వరకు కూడా 100కి 100% ప్రయత్నం చేస్తాను. ఇన్ కేస్ నా చేతిలో లేకపోతే నేనే మీకు ఐ మీన్ కంపెనీకి ఏ విధంగా మెయిల్ పెట్టాలని మొత్తం నేను రాసిస్తాను. మీరు కంపెనీకి మెయిల్ పెట్టండి. ఓకే సార్ ఎన్ని డేస్ చాలా అయిందమ్మా? మంది లీడర్స్ అడిగితే కూడా వాళ్ళు ఎట్లాంటిది ఇది అవ్వట్లేదు సార్ ఎవరమ్మా? మేమేం చేయలేము కంపెనీ వాళ్ళు చేయాలి అది మే మా చేతిలో ఏమి ఉండదు అని అని చేతులు తెస్తున్నారు సార్ చాలా మందికి అడిగాం ఇక్కడికి అవునా? మీరు చాలా మందికి హెల్ప్ చేశారని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను సార్ ఈ మధ్య యూట్యూబ్లో ఒక అతను మీ నెంబర్ చెప్పాడు సార్ ఓకే అక్కడ ఓకే నుంచి మీ నెంబర్ మేము తీసుకొని మేము మీకు చేస్తున్నాం సార్ ఓకే 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 సార్ ఎట్లనైనా చేసి మాకు ఈ ఐడి తెచ్చియండి సార్ అమ్మా, నా చేతిలో ఉన్నంత వరకు నేను చేసి పెడతానమ్మా 100%. నేను అంటే నేను ఇప్పుడు కొంచెం ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను. సో నేను ఒక 1 అవర్లో, అంటే మీరు ఒక 10 సార్లు చేశారు, ఎవరా ఎవరా ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నారా అని చేశాను. ఎందుకంటే ఈ మధ్య ఎమర్జెన్సీ కాల్స్ బాగా వస్తున్నాయమ్మా. సో ఒక 1 అవర్లో నేను ఫ్రీ అవుతాను. నేను కొంచెం ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను. 1 అవర్ తర్వాత నేను కూర్చుంటాను. మీ డీటెయిల్స్ అన్ని కూడా నాకు పంపించండి. సో మాక్సిమం అది అయ్యేంత వరకు నేను ప్రయత్నం, నా చేతిలో ఉన్నంత వరకు కూడా, మన చేతిలో ఉన్నంత వరకు కూడా మనం ప్రయత్నం చేద్దాం. అవ్వకపోతే కంపెనీకి మెయిల్ పెడదాం. ఓకేనా? సార్ ఇట్లనైనా చేసి తెచ్చియండి సార్ ఈ ఐడి మాకు మాకు ఉన్నదాని ఒక్కటే ఒక్క ఐడి సార్ అది చేసి పెడతాను తల్లి, చేసి పెడతాను. ఇప్పుడు నేననేది అదే, కొంచెం టైం ఇవ్వండి నాకు, ఒక 1 1½ అవర్ టైం ఇవ్వండి. సో నా ప్రయత్నం నేను చేసి పెడతాను. ఓకేనా? ఎక్కడమ్మా మీది? మెదక్కా? మాది మెదక్ డిస్ట్రిక్ట్ సార్ చిన్న పల్లెటూరులో ఉంటాం సార్ మేము అవునా? ఓకే ఓకే ఓకే, సరే సరే అమ్మా. మీ అమ్మగారిది ఐడి అవును సార్ మా అమ్మగారిది ఒక్కటే ఐడి ఉంది సార్ మాకు ప్యాకేజ్ కట్టారమ్మా? ప్యాకేజ్ తీసుకున్నాం సార్ చాలా డేస్ అయితే ప్యాకేజ్ తీసుకున్నాం ఓకే ఓకే సరే అమ్మా. మీ అమ్మగారిని ఏం బాధపడద్దని చెప్పండి. ఓకే సార్ ఓకేనా? అన్నయ్యతో మాట్లాడాను, నరసింహారెడ్డి అన్నయ్యతో నేను మాట్లాడాను, అన్నయ్య చేసి పెడతాను అన్నాడు అనే విషయం చెప్పండి. చెప్తాను సార్ చాలా టెన్షన్ పడిపోతుంది సార్ అది ఒక్కటే సార్ మాకు వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ టెన్షన్ ఏం పడద్దు, చేసి పెడదాం మనం. సి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అమ్మా, ఇంపాసిబుల్ అవ్వంది ఏదీ లేదు. ఏ ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకి, ప్రతి ఇబ్బందికి కూడా ఒక సమాధానం ఉంటుంది, సొల్యూషన్ అనేది ఉంటుంది. మనం చేసి పెడదాం. ఓకేనా? చాలా మంది లీడర్స్ తో మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకోకపోయేసరికి మాకు చాలా ఏడుపొచ్చింది సార్ ఇంకా ఐడి మేము కోల్పోతామేమో అన్న కాడికి అయిపోయినాం సార్ మేము ఇంకా కొంచెం మేము యూట్యూబ్లో చూడడం వల్ల మీ నెంబర్ దొరికిందని కొంచెం మీ వీడియోలు చూసిన తర్వాత మాకు కొంచెం హోప్ వచ్చింది సార్ మాకు ఓకే ఈసారి అయితే కొంచెం మాకు మా ఐడి మాకు తెచ్చేయగలుగుతాడు అని చెప్పి మీ నెంబర్ అక్కడ నుంచి తీసుకొని మీకు కాల్ చేస్తున్నాం సార్ ఓకే పర్లేదమ్మా, నేను చేసి పెడతాను. కొంచెం నేను ఆఫీస్ వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నాను. 1 అవర్లో 1½ అవర్లో నేను ఫ్రీ అవుతాను. ఫ్రీ అయిన తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను. ఓకేనా? ఖచ్చితంగా ఈరోజు చేసి పెడతాను. మాట థ్యాంక్ యూ సార్ ఇస్తున్నాం, మా అమ్మ మాట ఇస్తున్నాం, ఖచ్చితంగా చేసి పెడతాను. సరేనా? ఓకే సార్ ఒక్కటి చేసి పెట్టండి సార్ తప్పకుండా అమ్మా, తప్పకుండా అమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే సార్. ఓ హలో హలో సార్ అమ్మా బాగున్నారా? బాగున్నాం సార్. ఇది చూశానమ్మా, చూశాను. ఇది మొత్తం కూడా సెట్ చేసాము, అంతా అయిపోయింది. అయిపోయింది సార్. అంతా అయిపోయింది. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ కూడా నేను మీకు పెట్టాను, సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లైన్లో ఉంటాను, లైన్లో ఉంటాను, చెక్ చేసుకోండి ఒకసారి లాగిన్ అవుతుందో లేదో. ఓకే సార్.
మీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ చేశానమ్మా నేను. సార్ వచ్చినాయి సార్. వచ్చిందమ్మా, లాగిన్ అయ్యారా? అయ్యాం సార్, అవుతున్నాను. లాగిన్ వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓఎస్ లాగిన్ అయ్యింది. ఎవరు పట్టించుకొని అసలు మీరు చేశారు సార్? అసలు ఓఎస్ లాగిన్ అయిందమ్మా. అయ్యింది సార్. పక్కన ఓ ఫౌండర్ ఉంటుంది, ఓ ఫౌండర్ క్లిక్ చేయండి అమ్మా. ఓఎస్ లో నుంచి చేశాను సార్. లాగిన్ అయిందమ్మా. వచ్చింది సార్, ఓ ఫౌండర్ కూడా వచ్చింది సార్. మీరు కట్టిన $143 అది కూడా చూపిస్తుందా? ఓ కనెక్ట్ సబ్స్క్రిప్షన్ చూపిస్తుంది సార్, అన్ని చూపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఐడి మాకు తెచ్చిచ్చారు సార్ మొత్తానికి. థ్యాంక్స్ అమ్మా. అసలు మా ఐడి మాకు వచ్చిద్దని మేము అనుకోలేదు సార్. చాలా ఇంకా చాలా బాధపడ్డాం సార్. ఐడి పోయింది ఇంకా అనుకున్నాం సార్ మొత్తానికి. ఏ లీడరు పట్టించుకోకపోయేసరికి పోయిందని అనుకున్నాం సార్. ఇంకా మాకు పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. మాది ఇక్కడ చిన్నగా పల్లెటూరు, ఇక్కడ ఎవ్వరు కూడా లేరు సార్. మా అప్లైనర్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళు బిజీగా ఉన్నారేమోలేమ్మా. అసలు ఎవ్వరు పట్టించుకోలేదు సార్. అసలు చాలా మందికి అడిగాము, ఎవ్వరు పట్టించుకోలేదు. సర్లేమ్మా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు? మీకైతే పని అయింది కదా ఫైనల్ గా. పని అయింది సార్. అసలు మా ఐడి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం సార్. అదొక్కటే ఇప్పుడు మాకు ఆధారం సార్. అమ్మకి చెప్పండి, అమ్మకి చెప్పండి. మా అమ్మ చెప్తే చాలా సంతోషపడతారు సార్. అసలు మా అమ్మ సంతోషం ఇంకా చూడలేము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే సార్. మీరు కూడా చాలా యూట్యూబ్ లో ఇది చేస్తున్నారు సార్ అందరికి. ఏదమ్మా? చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చేస్తున్నామమ్మా. చాలా మందికి మేము చూసాం సార్, చాలా ఐడీస్ ఓపెన్ చేసిస్తున్నారు. కానీ వాళ్ళకి మళ్ళా హాస్పిటల్ కి కూడా చాలా మందికి ఫ్రీగా కూడా చేపిస్తున్నారు. మీరు చూసాం సార్. ఇంకా మా విలేజ్ నుంచి కూడా, దీనికి ముందు మా విలేజ్ నుంచి కూడా ఒకరు వచ్చారు సార్ అక్కడికి. మీకు కాల్ చేశారంట. ఇక్కడ హైదరాబాద్మా? హైదరాబాద్ కి వచ్చారంట సార్ హాస్పిటల్ కి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మన ఫౌండర్స్ అందరూ కూడా, ఫౌండర్సే కాదు నాన్ ఫౌండర్స్ కూడా హెల్ప్ అనేది నడుస్తుంది. మనం చేయగలిగింది మనం చేస్తున్నామమ్మా. బానే ఉన్నారమ్మా, అందరూ బానే ఉన్నారు. నీలోఫర్ హాస్పిటల్లో శ్రీనివాస్ గారు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారమ్మా. నిజంగా భగవంతుడు ఆయన రూపంలో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సరే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఐడి తెచ్చినందుక సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం, బాయ్ అమ్మా. బాయ్ సార్. నా ఐడి చాలా రోజుల నుంచి ఓపెన్ కాలేదు. నా ఐడి పోతుందేమని చాలా బాధ వల్ల, చాలా బాధ వల్ల నర్సు మరి సార్ చెప్పిన నా ఐడి మంచిగా చేసి ఇచ్చింది. నాలాంటి వాళ్ళకు ఎంతో మందికి మంచిగా చేసిస్తుంది కాబట్టి సార్కు మనం అందరం రుణపడి ఉన్నాం.